రే, ఇంకో రెండు రౌండ్లు వేద్దాం అనుకుంటే అర్జెంట్ గా ల్యాండ్ అవ్వని మెసేజ్ ఇచ్చావు, ఏం కంపు మునిగింది? నీతో గోలీకాయలు ఆడదామని ఏడ్చావులే చెప్పు. లేకపోతే ఆకాశంలో ఆ పల్టీలేంటి, ఆ కొండలు గుద్దపోవడం ఏంటి? నీ ఫ్లైట్ పడితే రే, ఇది ఢిల్లీ రా, ఇక్కడ ఫ్లైట్లు పడవు, ప్రభుత్వాలు పడతాయి. ఏం జరిగిందిరా? పైన నీ పల్టీలు చూసి కింద ఆయన గుండెకాయ పల్టీలు కొట్టింది. అవును, అలాగేనండి. పద్మా, 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 నాన్నగారికి ఎలా ఉంది? నాన్న గురుగారు నీకు బుద్ధి ఉందా? అంత టెన్షన్ పెడతావా? నువ్వు అసలు పైలట్ గా పరిగిరావు. నీ చేతిలో విమానం పెడితే పెళ్లి కొట్టిస్తావా? నో ట్రైనింగ్, నో పైలట్ జాబ్, యు ఆర్ డిస్మిస్డ్. సార్ మీరు కూర్చోండి. నిన్ను అసలు కంటితో చూస్తా అనుకోలేదయ్యా. నీలానే విమానం పంటలు కొట్టించి ఆ సంజయ్ గాంధీ వాళ్ళ అమ్మ కడుపు కోత పెట్టాడయ్యా. కడుపు కోత పెట్టడానికి ఆయనకు ఒక అమ్మ ఉంది, కన్నీళ్లు పెట్టడానికి ఒక అన్నయ్య ఉన్నాడు. నా వెనక ఎవరున్నారు? థ్యాంక్స్. వీడికేమైంది? రే 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 రే, ఆగరా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడే ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. అయినా ఎవరు సార్ మీరు, నన్ను రా అంటున్నారు? నా ఉద్దేశం అది కాదురా. ఇంకేం చెప్పకు. అనాథన్ అనే ఫీలింగ్ నీలో ఉంది అనంటే మన ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు, అంతేగా? సరేరా, నేను పొరపాటున్నాను. మీరందరూ ఉండగా నేను అనాథన్ ఎలా అవుతాను? విమానం నడిపేటప్పుడు ఆ విషయం గుర్తుపెట్టు. అదే ప్రాబ్లం. ఓకే ఓకే ఓకే. బస్ స్టాండ్ లో ఉండాల్సిన ఫోటో. నీ అదృష్టం బాగుండి మావయ్య డబ్బుతో సింగర్ అయిపోయి ఈ మహామేధావులు ప్రక్కన చేరాలని చూస్తున్నావు. నాయన మోహనా, ఇలా రా. ఏమిటి నాన్న? కూర్చో. ఊరికే కూర్చోవడం కాదు నాన్న, తాళం వెయ్యాలి. వేస్తా. తాళం వేసే ముందు ఏం చేయాలి? గుళ్ళం పెట్టాలి. నీ పొంద పెట్టాలి. తాళం నాన్న, 1 2 3 4 చించకం అజించకం. ఏమైందమ్మా? ఏమైంది మీ నాన్నగారి సంగీతానికి గార్లు మాడిపోయాయి, పాలు పొంగిపోయాయి. సంగీతానుకున్నటువంటి శక్తి అటువంటిది. మా కంఠం గారల్ని ప్రభావితం చేసిందంటే దానికి నువ్వు గర్వపడాలి. చాలా బాగుంది. మీరేమిట్రా పన్ను మానేసి కూర్చున్నారు? పెద్దగారు వచ్చి టైం అయింది కదండి. త్యాగరాజా, నేను ఎంతో గొప్ప గాయకుండా అవుతానని కుళ్ళు, అందుకే నా ప్రేక్షకులను ఎప్పుడు తరివేస్తుంటుంది. ఏమిటి, వంటవాడు, పనివాడు, తోటమలి, వీళ్ళ మీ ప్రేక్షకులు? పిచ్చిదానా, నీకేం అర్థం అవుతుంది? నాన్న, నువ్వు మాత్రం సంగీతంలో నాకు వారసుడి కావాలరా? ఘంటసాల మన ఇంటి పేరు నాన్న, నీ గుంతు పేరు కాదు. అలా పెట్టరా గడ్డి, ప్రతి గాడిదే గాయకుడు అనుకుంటే ఎలా? టికెట్ కన్ఫర్మ్ అయిందా? అయిందండి. చేసాను సార్. ఆ పేపర్స్ ఏంటి? ఇది ఫ్లైయింగ్ క్లబ్ లో అమ్మాయిగా జాయిన్ అవడానికి అప్లికేషన్ ఫామ్, మీరు సంతకం చేయాలి సార్. అది కాదయ్యా, టికెట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అలాగే సార్. ముందు చూడు. ఏమిటన్నాయా టికెట్ అంటున్నారు? ఏ ఊరు? నేను లండన్ వెళ్తున్నానమ్మా. ఎందో ఎందో వాళ్ళ స్నేహితురాలు పద్మతో వెళ్ళింది. ఏం చాలు, పేరుకేమో నువ్వు నేను ప్రాణ స్నేహితులం. నీ వెయిట్ 52, నేను 53 kg ఉన్నాను. ఒక కేజీ తగ్గించాలి. ఏంటి ఇవాళ తగ్గిస్తావా కేజీ? రా చూడమ్మా, నేను స్వీట్స్ తినే కేజీ పెరుగుతాను కానీ పదా. హలో అమ్మాయి, నువ్వు ఇండస్ట్రియలిస్ట్ ప్రసాద్ రావు గారి అమ్మాయి కదూ? నమస్కారం. నమస్కారం. ఆర్ యు జగదీశ్వర్ రావు'స్ డాటర్? అవును. వీళ్ళిద్దరిది చాలా వండర్ఫుల్ ఫ్రెండ్షిప్. బాడీ డ్రెస్ ఎలా కలిసి ఉంటాయో అలా ఉంటా. లేదు అంకుల్, రోజుకో డ్రెస్ మార్చుతాం కదా, మేమల ఫ్రెండ్షిప్ మార్చాం. బాడీ హార్ట్ లాంటిది మా ఫ్రెండ్షిప్. రైట్. ఓకే అంకుల్, ఆల్ ది బెస్ట్. బై బై. అంకుల్ ఇంట్లోనే ఉన్నట్టున్నారే? అవునే. ఓ, ఐ యామ్ సో లక్కీ స్వీట్ హార్ట్. మళ్ళీ ఫారిన్ వెళ్ళాలా? అవునమ్మా.
పాపం మిమ్మల్ని పార్టీకి పిలవడానికి వచ్చింది. ఓహో, పద్మ పుట్టినరోజా? కాదంకల్, ఫ్లయింగ్ క్లబ్ యానివర్సరీ. డాడీ మిమ్మల్ని ఇన్వైట్ చేయమన్నారు. ఐఎమ్ సారీ పద్మ, ఇంకోసారి తప్పకుండా వస్తాను. లేదంకల్, మీరు రావాలి. ప్లీజ్ అండర్స్టాండ్ పద్మ, ప్లీజ్. అప్పుని నన్ను వెళ్ళమంటారా? ఫ్రీగా ఏదైనా దొరికితే దూకేయడమేనా? అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. బై బై. ఓకే పద్మ, బై. అన్నట్టు నువ్వు ఫ్లయింగ్ క్లబ్ కి అప్లికేషన్ పెట్టావు కదా, నేను సంతకం చేయలేదమ్మా. ప్లీజ్ డాడీ. వద్దమ్మా, నాకు ఇష్టం లేదు. వస్తానమ్మా. బై డాడీ, హావ్ ఎ సేఫ్ జర్నీ. ఫోన్ చేయండి. ఓకే ఓకే. వాట్ టు డు పద్మా? ఇప్పుడు ఎలా? ఐడియా. ఫాదర్ ఆర్ గార్డియన్ ఎవరైనా సంతకం పెట్టొచ్చు కదా. అవును, మా మామయ్యని పడేస్తా. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో అబ్బా. అమ్మని కమ్మని దెబ్బ. ఆయా, డిస్టర్బ్ చేశానా? లేదమ్మా, ఎంకరేజ్ చేశా. అసలు నేను ఫ్లయింగ్ క్లబ్ లో ఎందుకు జాయిన్ అవ్వకూడదు మావయ్య? నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో నాకు పనేంటి? నీ కాబోయే మొగుడిని కాబట్టి. నా కాబోయే మొగుడి పక్కన తోడి పెళ్లి కొడుకు పోస్ట్ కూడా నువ్వు పనికిరావు. శబాష్, కరెక్ట్ గా చెప్పావమ్మా. వారితో నీకు మాట్లాంటి ఇట్లా కూర్చో చెప్తా. కూర్చో. ఇప్పుడే నా బ్రెయిన్ లో ఒక కొత్త ట్యూన్ క్రియేట్ అయింది, వినిపిస్తా విను. మావయ్య, అసలు నువ్వు ఆల్బమ్ ఎందుకని తీసుకురాలేకపోయావు? చేతిలో చిల్లర లేక? అదేం కాదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్ లేక. కరెక్ట్. చూసావు మావయ్య, నాకు ఫ్లయింగ్ క్లబ్ లో చేరి పైలట్ అవ్వాలనుంది, కాలేదు. నువ్వు ఆల్బమ్ తెచ్చి పెద్ద గాయకుడు అవ్వాలనుకుంటున్నావు, కాలేదే. అంతే మావయ్య, దిస్ ఇస్ ఇండియా, ఆల్ పాలిటిక్స్. మనల్ని అస్సలు పైకి రానివ్వరు. మనిషి బ్రతుకింతే చదువు రాదంతే, చదువున్న మనిషికి జాబు లేదంతే. ఒకరు చెబితే బోధ పడదు, మనం చదివితే వంట పట్టదు. చేత కాదు కాపి కొట్టుట అసలు రాదు. మనిషి బ్రతుకింతే. జనారే, ఇదేంట్రా ఉన్నట్టుండి నీకు మూడొచ్చింది? ప్రసాద్ మావయ్య ఊళ్ళోకి రాగానే నువ్వు సంతకం పెట్టేశావని చెప్పేస్తా. నేను సంతకం పెట్టానా? ఈ చూనేది బాగానే ఉంటుంది. చందు, చందు, ఈ అమ్మాయి పాత్రలు చూసావు కదా, ఇందు మందునా? ఆ మందు కాదు, ఇందు ఇందు మన పద్మ ఫ్రెండ్ జీకే ఇండస్ట్రీస్ జీకే గారు అమ్మాయి. మన క్లబ్ లో చేరింది. క్లబ్ డాన్సరా? అబ్బా కాదయ్యా, మన క్లబ్ లో మెంబర్ అయింది. ఓహో, ఇతను కోర్సు పూర్తి చేశాడు. వెరీ గుడ్ పైలట్. వెరీ గుడ్ ఫైటర్? నో నో, అదే వెరీ గుడ్ పైలట్. పైలట్? పైలట్? నేను సెక్రటరీ ఎత్తాను. ఈ అమ్మాయికి అన్ని ఫండమెంటల్స్ చెప్పు. ఏంటి కంచు? కాదు తల్లి, మంచు. స్కై క్లియర్ గా ఉందని చెప్తున్నాను, ఫ్లయింగ్ ఈజీగా ఉంటది. చెప్పరా. నై నై నై, ఓ కంచు నై, మంచు హే. ఇప్పుడు నాకు ట్రైనింగ్ ఇచ్చేది నువ్వేనా? ఏ ప్రాబ్లమా? ఆహా, చూస్తే అలా కనిపించడం లేదు. ఏయ్, ఎక్కు చూపిస్తాను. నాకు తెలుసు. ఇంత ముందు ఎప్పుడైనా ఫ్లై చేసావా? చాలా సార్లు. కాక్పిట్ లో? లేదు. చెమట్లు పడుతున్నాయా? కిందకి దింపనా? 1000 టైమ్స్ ప్రయాణం చేశాను,
ఎయిర్ బంపులకి బెదిరే క్యారెక్టర్ కాదు నాది. ఓ ఐ సీ. చిన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా పల్టీలు కొట్టావా? లేదు. లేదా? ఇప్పుడు కొడదాం పద. కళ్యాణం కక్కు వస్తే రెండూ ఆగమన్నారు. రెండో దాన్ని ఆపారు, మొదటి దాన్ని ఆపకండి అన్నట్టు. నువ్వు అన్మ్యారీడే కదా? హలో, మంచి స్టూడెంట్స్ ఏదో క్వశ్చన్ అడుగుతారు, ఇలా సైలెంట్గా కూర్చోరు. ప్లేన్ కిందకి దిగాలంటే ఏది నొక్కాలి? అలా అడిగారు, బాగుంది. వాచ్. అమ్మాయి పని క్యా హో గయా? మేడం, గురువుకి నమస్కరించడం, థ్యాంక్స్ చెప్పడం ఇటువంటి సాంప్రదాయాలు మనకేమీ లేవా? ఫోన్లేండి, ఎలా ఉంది తొలి అనుభవం? షట్ అప్, మైండ్ యువర్ లాంగ్వేజ్. షట్ అప్ అంది ఏంటయ్యా? లోపల సాబేవన గోకెడేమో. ఏయ్, ఎలా ఉంది తొలి అనుభవం? షట్ అప్, నీకు కూడా స్క్రూ లూజా? ఇదేమైనా ఫస్ట్ నైటా తొలి అనుభవం గురించి చెప్పడానికి? అక్కడ వాడు కూడా అలానే అడిగాడు. వాడా? ఎవడే? వాడే చందు, వృశ్చిక రాశిలో పుట్టాడు అనుకుంటా, తేలులా కరుస్తున్నాడు. ఏమిటే ఇది మర్యాద లేకుండా? మర్యాద? మీ డాడీ నుంచి సూరుకున్నాను, లేకపోతే చెంప పగలగొట్టేదాన్ని. గాల్లో చూపించిన దానికి షటప్ అంది, నేల మీద ఏమైనా చూపించు. ఓకే.